ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ స్కూళ్ళన్ని ప్రైవేట్ స్కూళ్లను మించేలాగా డెవలప్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర సాయం కానివ్వండి, కేంద్రం నుంచి వచ్చే కొన్ని స్కీములు కానివ్వండి, పథకాలను కానివ్వండి, వాటితో పాటు జగన్ ప్రభుత్వం కూడా ఆ వాటిని మరింతగా డెవలప్ చేయడం, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలకు ఉన్నత విద్యతో పాటు అంటే మెయిన్ ప్రాక్టికల్ క్లాసెస్ అంటే ల్యాబ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వాళ్ళల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే వాళ్ళల్లో మరింత సృజనాత్మకను బయటకు తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం చాలా అంటే ఎంతగా కృషి చేస్తుంది అనడానికే మీరు ఇప్పుడు పక్కన చూస్తున్న వీడియో నిదర్శనం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ సాధారణంగా ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ ఐటీ లెవెల్ ఆ రేంజ్లో ఉంటాయి. కాకపోతే చిన్నతనం నుంచే వాళ్ళల్లో ఒక సృజనాత్మక పెంపొందించాలన్న, పూర్తిగా అన్నింటి మీద సాంకేతికంగా ఒక అవగాహన రావాలి అన్న, చిన్న వయసు నుంచే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అవే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రకటనలకు దూరంగా ఉంటాయి పెద్ద పెద్ద పథకాలు, నవరత్నాలు ఇటువంటివి ప్రకటించుకుంటారు, కానీ ఇటువంటి ఏంటంటే ఎక్కడ చెప్పుకోరు, ప్రకటించుకోరు. సో ఇప్పుడు అందుకే ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటి అంటే జగన్ గారి హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి అనేదన్నమాట ప్రధానంగా. అయితే ఇది తాటిపత్తిలో అంటే తాటిపత్తిలో ఈ పథకం ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అలాగే ఎంపీ వంగ గీత గారు దీన్ని పథకాన్ని ప్రారంభించారు. చాలా అద్భుతంగా పిల్లలు కూడా వాళ్ళు చేసిన పరికరాలన్నీ వాళ్ళ ముందుంచే ప్రయత్నం చేశారు. అంటే అటల్ ఇన్స్పైర్ పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వ స్కూళ్లకు ల్యాబ్లకు సంబంధించి కొంచెం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ ల్యాబ్లను ఏర్పాటు చేయడం, వాళ్ళల్లో సృజనాత్మక పెంపొందించడం ఇలాంటివి చేయడం వల్ల ప్రభుత్వ స్కూళ్ల మీద వైపు వెళ్లేందుకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు విద్యార్థులు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ. ఇప్పుడు ప్రతిదానికి కూడా ప్రైవేట్ స్కూల్లో చేర్పించేయడం, ప్రభుత్వ స్కూళ్లలో ఏమీ ఉండదు, ప్రభుత్వ స్కూళ్లలో విద్య సరిగ్గా నేర్పరు, ఎలాంటి ల్యాబ్ సౌకర్యాలు ఉండవు అనే అపోహలకు చెక్ పెట్టినట్టు అవుతుంది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు. ఇలాంటి పథకాలను ప్రారంభించినప్పుడు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వెళ్తారు, స్కూళ్ళకి వెళ్తారు, అక్కడ ల్యాబుల్లో వాళ్ళు ఇచ్చే పరికరాల ద్వారా వీళ్ళు కూడా అవగాహన పెంపొందించుకుంటారు. ఇంకా కొత్తగా ఇప్పుడు ఇంజనీర్లు చదవాలన్నా ఏదైనా చేయాలి అన్నా ఒక ప్రైవేట్ స్కూల్ నుంచే కాదు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి కూడా ఇంజనీర్లు తయారవ్వచ్చు. వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని ఏదైతే ఉంటుందో అది ఇంకా పెంపొందించేందుకు అవకాశంగా వీలుగా ఉంటుంది. ఇలాంటి ల్యాబ్ల వల్ల వాళ్ళలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది, సాంకేతికంగా వాళ్ళలో ఒక జ్ఞానం అనేది, విజ్ఞానం అనేది ఇంకా పెరుగుతుంది. అంటే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పిల్లలకి ఈ వయసు నుంచే ఇలాంటి ల్యాబ్లు చాలా అవసరం. అది ఇప్పుడు జగన్ గారి హయాంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో రావడం అనేది, అది కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా దాన్ని ఇక్కడ రూపుదిద్దుకోవడం, అవన్నీ అందరికీ ప్రభుత్వ స్కూళ్ళల్లో అందుబాటులోకి రావడం, ప్రతి జెడ్పీ హై స్కూల్లో కూడా ఇక నుంచి ఇలాంటి ల్యాబ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. పిల్లలందరూ కూడా మరింతగా సాంకేతికంగా వాళ్ళ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఈ ల్యాబ్స్ ఉపయోగపడతాయి అనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఒక రకంగా జగన్ గారి హయాంలో ఇలాంటివి రావడం అనేది మంచి పరిణామమే అని చెప్పుకోవాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.